దేవ్ టీవీ ఆస్ట్రేలియా ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ 2021 సంవత్సరం ఉగాది నుండి కుంభరాశి వారు ఏది పట్టుకున్నా బంగారమయం అవ్వబోతుంది, అలాగే ఎప్పుడు లేని అదృష్టాన్ని చూడబోతున్నారు. మరి పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయటం, కావాల్సిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన ఎరగడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళ్తే, ఈ సంవత్సరం కుంభరాశి వారికి బృహస్పతి మినహా మిగిలిన అన్ని ఇతర నెమ్మదిగా కదిలే గ్రహాలు ప్రస్తుతం తామున్న రాశులపై తమ సంచారాన్ని కొనసాగిస్తాయి. ముఖ్యంగా శని మకరరాశి 12వ ఇంట్లో, 4వ ఇంట్లో వృషభ రాశిలో రాహు మరియు వృశ్చిక రాశిలో 10వ స్థానంలో కేతు ఈ సంవత్సరం అంతా ఉంటారు. ఇంకా గురువు 6న కుంభరాశిలో 1వ ఇంట్లో ప్రవేశిస్తాడు. వక్రగతిని పొందిన తర్వాత 14 సెప్టెంబర్ నాడు మకర రాశిలో 12వ ఇంట్లో తిరిగి తన సంచారాన్ని కొనసాగిస్తాడు. అలాగే నవంబర్ 20న గురుడు మళ్ళీ కుంభరాశిలో 1వ ఇంట్లో ప్రవేశిస్తాడు. అలాగే ఈ సంవత్సరం మీకు ఉద్యోగపరంగా కొంత సామాన్యంగా ఉంటుంది. ముఖ్యంగా గురువు మరియు శని గోచారం కారణంగా 12వ ఇంట్లో ఉండడం వలన వృత్తిలో చాలా విషయాల్లో పోరాటం చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా చిన్న పని పూర్తి చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మిత్రులు అనుకునే వారు కూడా సమయంలో సహాయం చేయకుండా శత్రువులుగా మారుతారు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కుటుంబంలో ప్రశాంతత తగ్గిపోవడం జరుగుతుంది. ఇంకా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుభవం కూడా తగ్గడంతో దాని ప్రభావం మీపై పడుతుంది. దాని కారణంగా మీరు మానసికంగా ఒత్తిడికి గురవుతారు. అలాగే మీ మాటకు విలువ లేకపోవడం, మీరు ఏం చెప్పినా ఎదుటివారు తెలియక తీసుకోవడం వలన తీవ్రమైన నిరాశకు లోనయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో మీకు గురువు గోచారం అనుకూలంగా ఉండడం వలన ఇవన్నీ సమస్యల నుండి బయటపడి సుఖ సంతోషమైన జీవితాన్ని గడుపుతారు. ఇంకా జీవితంలో అనేక విజయాలను సాధిస్తారు. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు అందడం వలన మీరు చేపట్టిన పనులన్నీ విజయవంతం అవుతాయి. ఇంకా మీ కుటుంబంలో ప్రశాంతతను కూడా తిరిగి నిలపగలుగుతారు. ఇంకా మీ సంతానం సాధించిన విజయాలు మీకు ఆనందాన్ని సంతృప్తిని ఇస్తాయి. అలాగే స్థిరాస్తులు కొనుగోలు చేయడం లేదా స్థిరాస్తులు తిరిగి రావడం కానీ జరుగుతుంది. ఇంకా ఈ సంవత్సరం ప్రథమార్థంలో కుటుంబ విషయంలో కొంత వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థం చాలా బాగుంటుంది. ముఖ్యంగా కుటుంబంలో ఆనందాన్ని పొందుతారు. అలాగే వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది, సంతానం కాని వారికి సంతానం కలుగుతుంది ఈ సంవత్సరం ద్వితీయార్థంలో. ఇంకా ఆరోగ్యం విషయంలో ఈ ప్రథమార్థం సామాన్యంగా ఉంటుంది. 12వ ఇంట్లో ఏప్రిల్ వరకు గురువు మరియు శని గోచారం అనుకూలంగా ఉండడం వలన ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అలాగే సంవత్సరంలో ద్వితీయార్థంలో గురు దృష్టి 5వ మరియు 9వ ఇంట్లో ఉండడం వలన చదువుల విషయంలో ఎక్కువ ఆందోళన అవసరం లేదు. మీరు చదువుకోవడానికి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వడానికి ఎన్నో అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ముఖ్యంగా నిజాయితీగా ప్రయత్నించడం వలన మీరు అన్నింటిలో ఉన్నత స్థాయికి చేరుతారు. అలాగే పరీక్షలలో కూడా రాసే వారికి ద్వితీయార్థం చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏదేమైనా సరే ఈ సంవత్సరంలో నిజాయితీగా ఉండండి. నిజాయితీగా ఉంటేనే మీకు మంచి ఫలితాలు కలిగి కుబేరులు అయ్యే అవకాశం ఉంది. అలాగే మీరు చేసే ఉద్యోగంలో కూడా ఉన్నత స్థాయికి చేరే అవకాశం ఉంది. ఇంకా మీకు కీర్తి గౌరవం కూడా లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి.